चित्तूर जिला मदनपल्ले पट्टणम दोंतिवीधि उर्दू स्कूल रेड जोन विधिंचिन नेपथ्यंलो वैद्य बृंदम आध्वर्यंलो किट्स परीक्षलु निर्वहिंचारु। ई कार्यक्रमंलो डाक्टर लेख्या सिस्टर्स वनज स्वाति नसीब रेड्डम्म राधा सोनी फोजिया लैबटेक् शामीर वालंटीर सबिहा सुल्ताना पाल्गोन्नारु। ఇప్పుడు ఇక్కడ మనం ఇంద్రానగర్లో ఉర్దూ స్కూల్ ప్రాంతంలో ఉన్నాం। ఈ మధ్యనే ఇక్కడ రెండు పాజిటివ్ కేసులు కూడా వచ్చిన సంగతి అందరికీ తెలుసు। ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ ఆరోగ్య సిబ్బంది ఇక్కడ ఉచితంగా టెస్ట్ నిర్వహించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుందో వాళ్ళనే వాళ్ళ మాటలు తెలుసుకుందాం ప్లీజ్। నమస్కారం అండి అందరికి। ఈ రోజు సెకండరీ కాంటాక్ట్ వాళ్ళని టెస్ట్ చేయడం కోసం మేము ఈ విధంగా ఇక్కడికి ఇందిరా నగర్ కు వచ్చి టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం। కరోనాకి సంబంధించిన టెస్ట్ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పర్పస్ ఎంత మంది వచ్చారు మేడం టెస్ట్ చేసుకోవడానికి? టెస్ట్ చేసుకోవడానికి 23 మంది రావాల్సింది, 22 మంది వచ్చారు, ఒకతను రాలేదు, ఇంకా అతని కోసం వెయిట్ చేస్తున్నాం। సో రిజల్ట్ ఎప్పటి లోపల వస్తుంది మేడం? 2 డేస్ లో వచ్చేస్తున్నాను। ఓకే, ఇప్పుడు మనం చూస్తానో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా తెలంగాణలో కూడా ఇదే టెస్ట్ మనం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసుకోవాలంటే కొన్ని వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది। అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది। జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ కరోనా వ్యాధి నివారణలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారు। ఈ కరోనాని నివారించడానికి కానికుండా కామన్ మ్యాన్ అంటే ఒక సాధారణమైనటువంటి మనిషికి కూడా వైద్య సేవలు అనేటివి కడప జిల్లాకు చెందిన